గురజాల పట్టణంలోని వెంకట్రావు నగర్ కాలనీలో సిపిఐ న్యూ డెమోక్రసీ నూతన నామకరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర కమిటీలు పిలుపు మేరకు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ 100 మంది సభ్యులతో జెండాను ఆవిష్కరించారు. డివిజన్ కార్యదర్శి సిద్ధి హనుమంతరావు మాట్లాడుతూ 1969 ఏప్రిల్ 22న సిపిఐ న్యూ డెమోక్రసీ పేరు మార్చడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నభి, అప్పారావు, రాము, ఆదమ్మ, వెంకాయమ్మ, జాన్బి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి రైతు కూలీ సంఘం పోరాటాలు, వర్ధిల్లాలి రైతు కూలీ సంఘం పోరాటాలు, వర్ధిల్లాలి రైతు కూలీ సంఘం పోరాటాలు. మన జిమ్మకి మనం జెండా ఎగరేసుకోవడం జరిగింది. అయితే దీనికి సారాంశం ఏంటంటే, మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 2 పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలే కాంగ్రెస్ ఒకటి, కమ్యూనిస్ట్ పార్టీలు అనేది ఉండేది, సిపిఐ ఉండేది. అయితే సిపిఐలో నుంచి కొంతకాలం జరిగిన తర్వాత సిపిఐలో నుంచి సిపిఎం అనే పార్టీ ఒకటి పక్క తొలగింది. ఆ తొలగిన క్రమంలో మనోళ్ళు ఆ సిపిఎంలోనే కొనసాగారు. ఎప్పుడు దాకా కొనసాగారు? 1964 దాకా ఆ సిపిఎంలోనే కొనసాగారు. పేరు పెట్టి ఆ రోజు నుంచి పక్క తొలగారు. ఆ రోజు నుంచి, ఆ రోజు అంటే ఈ రోజు 22/4/2018 అయితే 22/4/2000 చదువుకున్న డిగ్రీ చదువుకున్నారు వీళ్ళంతా వాళ్ళే, ఈ ఫోటోలు కాళ్ళంతా వాళ్ళే. దాంట్లో పనిచేస్తూ పేద పడుతున్నారు, పనిచేస్తూ వాళ్ళు అసలు వచ్చారు, వాళ్ళు అంతా చనిపోయారు. చనిపోయారు కావాలి వాళ్ళందరూ ఏదో సమయంలో మనం చేయకుండా త్యాగాల ఫలితమే మనం ఇప్పుడు ఎంగటం నగర కాలనీలో ఇల్లు అయితేనేమి, ఇంకొక చోట్ల కాలనీ ఇల్లు అయితేనేమి ఉండదు. అట్లాగనే గ్రామాల్లో భూ పోరాటం చేసి భూమి పంచుకోవడం అయితేనండి. ఇవన్నీ కూడా మనకి ఫలితాలు దక్కినాయి అంటే వాళ్ళ నుంచే దక్కినాయి. వీళ్ళంతా చనిపోయిన వాళ్ళే, వీళ్ళంతా చచ్చిపోయిన అప్పటి నుంచి 69 నుంచి కూడా వీళ్ళంతా చంపబడ్డాడు, చనిపోయిన వాళ్ళు చంపబడ్డాడు వీళ్ళంతా. ఈ పార్టీ 50 రోజులు పాటు తెలుసుకుంటున్నాం, అది ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది కూడా లేదు. మన జిమ్మకి మనం జెండా ఎగరేసుకోవడం జరిగింది. అయితే దీని సారాంశం ఏంటంటే, మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 2 పార్టీలు ఉండేవి. ఆ పార్టీలే కాంగ్రెస్ ఒకటి, కమ్యూనిస్ట్ పార్టీలు అనేది ఉండేది, సిపిఐ ఉండేది. అయితే సిపిఐలో నుంచి కొంతకాలం జరిగిన తర్వాత సిపిఐలో నుంచి సిపిఎం అనే పార్టీ ఒకటి పక్క తొలగింది. ఆ తొలగిన క్రమంలో మనోళ్ళు ఆ సిపిఎంలోనే కొనసాగారు. ఎప్పుడు దాకా కొనసాగారు? 1964 దాకా ఆ సిపిఎంలోనే కొనసాగారు. పేరు పెట్టి ఆ రోజు నుంచి పక్క తొలగారు. ఆ రోజు నుంచి, ఆ రోజు అంటే ఈ రోజు 22/4/2018 అయితే 22/4/2000 చదువుకున్న డిగ్రీ చదువుకున్నారు వీళ్ళంతా వాళ్ళే, ఈ ఫోటోలు కాళ్ళంతా వాళ్ళే. దాంట్లో పనిచేస్తూ పేద పడుతున్నారు, పనిచేస్తూ వాళ్ళు అసలు వచ్చారు, వాళ్ళు అంతా చనిపోయారు. చనిపోయారు కావాలి వాళ్ళందరూ ఏదో సమయంలో మనం చేయకుండా త్యాగాల ఫలితమే మనం ఇప్పుడు ఎంగటం నగర కాలనీలో ఇల్లు అయితేనేమి, ఇంకొక చోట్ల కాలనీ ఇల్లు అయితేనేమి ఉండదు. అట్లాగనే గ్రామాల్లో భూ పోరాటం చేసి భూమి పంచుకోవడం అయితేనండి. ఇవన్నీ కూడా మనకి ఫలితాలు దక్కినాయి అంటే వాళ్ళ నుంచే దక్కినాయి. వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళే, వీళ్ళంతా చచ్చిపోయిన వాళ్ళే. అప్పటి నుంచి 69 నుంచి కూడా వీళ్ళంతా చంపబడ్డాడు, చనిపోయిన వాళ్ళు చంపబడ్డాడు వీళ్ళంతా. ఈ పార్టీ 50 రోజులు పాటు తెలుసుకుంటున్నాం, అది ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది కూడా లేదు.